ఆది కాండము 8వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. ఆది కాండ గ్రంథము 8వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గినవో లేదో చూచుటకు అతడు తన యొద్ద నుండి నల్ల పావురము ఒకటి వెలుపలికి పోవిడిచెను. నీళ్లు భూమి అంతటి మీద ఉండినందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలోనున్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు ఆలకిస్తున్న ప్రియ దైవ జనాంగమా, దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా ప్రభు మీతో మాట్లాడుతున్న ఈ సందేశాన్ని మీ హృదయాల్లో పదిలపరచుకోండి. నిన్నటి దినాన కాకిని గురించినటువంటి వర్తమానం మనం వినియున్నాం. దానిలో ఉన్నటువంటి లక్షణాలు, దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలను, ఆత్మీయ మర్మాలను మనం తెలుసుకోవడం జరిగింది. ఈ దినము కూడా పావురము గురించినటువంటి కొన్ని ఆత్మీయ సత్యాలను, పాఠాలను మనం నేర్చుకుందాం. ప్రియా, దేవుని బిడ్డలారా, ఆ కాకి అయితే దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క ఓడలోనికి మరలా యజమాని చిత్తాన్ని జరిగించలేదని నిన్నటి దినం నేర్చుకున్నాం. ఇక యజమానికి ఒక ఆలోచన వచ్చింది, ఈ కాకిగా ఎంతవరకు కూడా తిరిగి రావడం లేదు కాబట్టి నేను ఇంకొక ప్రయత్నం చేస్తాను అని ఏం చేశారు అంటే, ఆ యజమాని నోవాహు అయినటువంటి యజమాని, ఆ ఓడలో ఉన్నటువంటి నోవాహు ఈ ఒక్కసారి పావురాన్ని విడిచిపెట్టారు. పావురాన్ని బయటకు కిటికీలోంచి విడుదల చేసినట్లుగా మనం చదువుకున్నాం. పావురాన్ని విడిచిపెట్టిన తరువాత ఆ నోవాహు ఆ పావురాన్ని, ఆ పావురము ఆ భూమి అంతటా కూడా సంచరిస్తూ ఆ అది తిరిగి ఒక మాట, ప్రాముఖ్యమైన మాట అక్కడ కనబడుతుంది, దాని అధికారులు నిలుపుకోవడం కొరకు కూడా అక్కడ స్థలము లేనందున మరలా తిరిగి యజమాని దగ్గరకు వచ్చినట్లుగా గమనించగలుగుతాం. ఈ పావురము, దానిలో ఉన్నటువంటి ఆత్మీయ పాఠాలు, ఈ దినము కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. పావురము అనే యొక్క మాటకు ఆత్మీయ అర్థం ఏంటంటే, పావురము చూస్తే ప్రియ దేవుని విడలారా, అది పవిత్రమైనటువంటి పక్షి, అంటే అది పరిశుద్ధమైనటువంటి పక్షికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. చూడండి ఒకసారి మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి చదువుదాం. తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై యుండుడి. చాలండి ప్రియ దేవుని బిడలారా, పావురము దేనికి సాదృశ్యంగా కనబడుతుందంటే నిష్కపటమైనటువంటి పక్షికి సాదృశ్యం. అంటే మొట్టమొదటిగా మనం చూస్తే ఈ పావురములో ఉన్న లక్షణం ఏంటంటే, ఇది పవిత్రమైనటువంటి పక్షి, అంటే పరిశుద్ధతను కలిగినటువంటి ఆ పక్షిగా బైబిల్ గ్రంథంలో మనం పోల్చడం జరిగింది. అంటే నిష్కపటమైనటువంటి పావురము వలె మీరు కూడా ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఈ దినము, ఈ సాయంకాలపు పూట ప్రభు మనకిచ్చే సందేశం ఏంటంటే, మనము ఎలాంటి జీవితం కలిగి ఉండాలి అంటే, కాకి వలె యజమాని చిత్తాన్ని జరిగించకుండా, యజమాని దగ్గరకు రాకుండా, తన యొక్క స్వార్థం కొరకు ఆ కుళ్ళు ఆ యొక్క మాంసాన్ని తింటూ ఆ లోకంలోనే గడిపినటువంటి కాకి వలె మనం ఉండకుండా, పావురం వలె పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయ. ఇంకొక వాక్యాన్ని మనం చూస్తే, పేతురు రాసినటువంటి 2వ అధ్యాయము 2వ వచనాలు ఒకసారి మనం చూద్దామా, చదువుదాం. పేతురు రాసిన 2వ అధ్యాయం 2వ వచనాలు, ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యము పాలవలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ సాయంకాలం ప్రభు మనతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే, మీరు క్రొత్తగా రూపించబడినటువంటి, అంటే
కొత్తగా జన్మించినటువంటి శిశువులను పోలి ఉండాలి. మీ ఆత్మీయ జీవితం అంటే మన యొక్క ఆత్మ, మన యొక్క శరీరము ఈ లోకంలో జీవిస్తున్నటువంటి దినాల్లో ఎలాగ మన జీవితాన్ని మనం కాపాడుకోవాలంటే ఒక పరిశుద్ధత కలిగినటువంటి పావురం వలె, నిష్కపటమైనటువంటి పావురం వలె మనము జీవించేటటువంటి వారముగా ఉండాలి. పావురం చూస్తే అది నిష్కపటమైనటువంటి పక్షి అని నేర్చుకుంటున్నాం. అలా ఈ లోకంలో ఎలాంటి దూషణ అయినా, ఎలాంటి అసూయ అయినా, ఎలాంటి పాపము సంబంధమైనటువంటి క్రియలు ఒకవేళ మనకు కనబడుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే పాల వలన, అంటే దేవుని యొక్క వాక్యము వలన మనము అనుదినము కూడా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా బైబిల్లో ఒక మంచి మాట ఉందండి, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు, దేవుని వాక్యము చేత వలననే కదని ఒక కీర్తనకారుడు అంటాడు. ఈ రోజు మరి ప్రభు మాట్లాడుతున్న సందేశాన్ని ఒకసారి మనం ఆలకించగలిగితే, ఈ రోజు ప్రభు నీతో మాట్లాడుతున్న సందేశం ఏంటంటే పావురం వలె నిష్కపటమైనటువంటి జీవితం నీకు ఉండాలి, నిష్కపటమైనటువంటి ప్రవర్తన నీవు కలిగి ఉండాలి, ఒక పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని నీవు జీవించే బిడ్డగా ఉండాలి, అపవిత్రమైనది ఏది కూడా నీకు అంటకుండా ఈ లోకంలో బ్రతికి ఉండాలి. ఎందుకు అంటే నిష్కపటమైనటువంటి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని యేసు క్రీస్తు ప్రభు కోరుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు మరి ఒకవేళ ఇంకా అపవిత్రతలోనే ఉంటే, ఒకవేళ ఇంకా పాపపు స్థితిలోనే నీవు ఉంటే, నీవు దేవుని యొక్క చిత్తాన్ని చేయలేవని నీవు జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని నీవు సంతోషపరచలేవు, దేవునికి ప్రయోజనకరమైనటువంటి పాత్రగా నీవు వాడబడలేవు, దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ జీవితంలో నెరవేర్చబడకుండా నీవే ఆటంకపరుచుకునే వ్యక్తిగా ఒకవేళ అపవిత్రత నీలో ఉంటే ఈ దినం ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, అట్టి వాటికి నీవు విముఖుడవై ఉండకు. ఎందుకంటే అట్టివి నీ జీవితంలోకి ప్రారంభమైతే అవి నీ జీవితాన్ని సమూలముగా నాశనం చేస్తాయి, నీ జీవితాన్ని పతనావస్థ స్థితికి తీసుకువెళుతూ ఉంటాయి, నీ జీవితము ఒక పాడైనటువంటి చేదైనటువంటి జీవితముగా మార్చబడడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, పావురము వలె నిష్కపటులుగా మీరు ఈ లోకంలో జీవించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని ప్రభు మన దగ్గర కోరుకుంటున్నప్పుడు, ఒకవేళ ఇంకా పరిశుద్ధత నీలో లేకపోతే ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీలో పరిశుద్ధత కలుగునుగాక. హల్లెలూయా. మొదటి దశలోనికి రాసినటువంటి పత్రిక 4:3-4 ఒకసారి చదువుదాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 4:3-4 మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. చాలండి, దేవుని చిత్తం ఏంటండి, మీ జీవితంలో పరిశుద్ధులుగా జీవించడమే దేవుని యొక్క చిత్తం అని బైబిల్ చెబుతుంది. ఈరోజు దేవుడు నీ పట్ల ఉద్దేశించిన ఉద్దేశం నెరవేర్చబడాలంటే, ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలి అంటే నీవు ఒక పని చేయాలి. ఏం పని చేయాలండి? ఏమన్నా కానుకలు ఇవ్వాలా? ఏమన్నా అన్నదానం చేయాలా? ఏమన్నా సత్రాలు కట్టాలా? ఏమన్నా గుళ్ళు గోపురాలు కట్టాలా? ఏమన్నా పేదవారికి సహాయం చేయాలా? అంగహీనులను బలహీనపరచాలా? ఇవన్నీ ఏం చేసినా కూడా సాంఘిక సేవే మాత్రమే కానీ ఇవి పరలోక రాజ్యానికి నిన్ను చేర్చేవి కాదు, దేవుని సంతోషపెట్టేవి కాదు. బైబిల్ ఒక మాట చెబుతుందంటే దాన్ని తూచా తప్పకుండా మనం పాటించేవారిగా ఉండాలి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పావురము పరిశుద్ధతకు సాదృశ్యము, పవిత్రమైనటువంటి జీవితానికి సాదృశ్యము. కాబట్టి నోవహు 2వసారి పావురాన్ని ఓడలో నుంచి ఏం చేస్తున్నాడు, ఆయన వెలుపలికి జారవిడిస్తున్నారు. అంటే ఒక పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని మనము పావురము ద్వారా నేర్చుకునేవారుగా ఉండాలి. మొదటి పేతృపత్రికలోనే 1:14 కూడా ఒకసారి మనం చూద్దాం. మొదటి పేతృపత్రిక 1:14 ఒకసారి మనం చూద్దామా? పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞాన దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనలయందు పరిశుద్ధులై ఉండుడి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నిన్ను పిలిచిన దేవుడు ఎలాంటి వారండి? ఎలాంటి వారు? పరిశుద్ధమైన దేవుడు ఆయన. ఎలాంటి వారు ఆయన? ఎలాంటి దేవుడు? నిన్ను పిలిచిన దేవుడు పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఎన్నటెన్నటికి పరిశుద్ధతకే ఆయనకు అనుకూలము. కాబట్టి నిన్ను పిలిచిన దేవుడు ఎలాగూ పరిశుద్ధంగా ఉంటున్నాడో నీవు కూడా అదే ప్రవర్తన కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఈరోజు ఒకవేళ అలాంటి ప్రవర్తన నీలో లేకపోతే
నీవు పావురమని పిలవబడతావండి. పావురము కాదు, దేనికి సాదృశ్యం? కాకి, అపనమ్మకమైనటువంటి కాకి సాదృశ్యంగా నీవు ఉంటావు. ఈరోజు మరి ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, ప్రభు ఈరోజు నా జీవితాన్ని నీవు సరిచేయి నాయనా, నా హృదయాన్ని పరిశుద్ధపరచు, నా చూపులు, నా ఆలోచనలు, నా తలంపులు, నా నిర్ణయాలు, నాకున్నటువంటి చిత్తము అంతా కూడా పరిశుద్ధంగా చేయి ప్రభు అని, అనుదినము కూడా మనము పరిశుద్ధ ప్రవర్తన కలిగిన వారుగా ప్రభు జీవించాలని మన పట్ల ఆశపడుతున్నాడు. ఈరోజు నీ దగ్గర ఆయన కోరుకునేది ఏంటంటే, నీ కానుక కాదు, నీ బంగారం కాదు, నీ వెండి కాదు, నీకున్నటువంటి ఆస్తి పాస్తులు ఆయన కోరుకునే దేవుడు కాదు. నీ జీవితము పరిశుద్ధమైనటువంటి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉంటే నిన్ను ఆయన కోరుకుంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పావురము మొట్టమొదటిగా దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధమైన, పవిత్రమైనటువంటి ఆ పక్షికి సాదృశ్యం. రెండవదిగా ఈ పావురంలో ఉన్న లక్షణం ఏంటంటే, నోవహు వాడల నుంచి పావురాన్ని పంపించినప్పుడు పావురము అటు ఇటు తిరిగి, అది అక్కడ ఒక చక్కని మాట ఉంటుంది ఆది కాండంలో, ఇందాక మనం చదువుకున్న దానిలో, దాని అరికాలు నిలుపుటకు అక్కడ స్థలము లేనందున. అంటే ఈ యొక్క పావురము రెండవ విషయం ఏంటంటే, దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఇది ఒక నమ్మకమైనటువంటి పక్షి. ఈరోజు ప్రభు దగ్గర నువ్వు ఉన్నటువంటి స్థితి నమ్మకంగా ఉన్నదా? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీ ఆత్మీయ జీవితం నమ్మకంగా జీవిస్తున్నావా? చెప్పగలుగుతారండి? గుండె మీద ధైర్యంగా చేయేసుకొని, నేను నమ్మకస్తుడినే, నమ్మకస్తురాల్ని, ప్రభు నన్ను దర్శించినప్పుడు, ప్రభు నన్ను చూస్తున్నప్పుడు నమ్మకమైన బిడ్డగానే నేను ఉంటాను అని ఎంతమంది చెప్పగలుగుతారు? చెప్పే ధైర్యం మనకు చాలా మందికి లేదండి. ఈరోజు మరి పావురము చూస్తే యజమానికి చాలా నమ్మకమైనటువంటి పక్షిగా కనబడుతుంది. ఆ యజమాని ఆ కిటికీల నుంచి పావురాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ దాని అరికాలు నిలపడానికి కూడా దానికి అక్కడ స్థలము లేదు. అంటే కాకిని విడిచిపెట్టినప్పుడు ఏం చేసింది మనం నేర్చుకున్నాం కదా నిన్న, అదేం చేసిందండి? కుళ్ళిపోయిందంతా దాని మీద పడి శవాల మీద ఊపిపోయిన ఆ కుళ్ళిపోయిన కంపు కొడుతున్నటువంటి ఆ యొక్క కళేబారాలన్నింటిని కూడా తింట యజమాని మర్చిపోయింది. అంటే నమ్మకం కోల్పోయినటువంటి స్థితిలోకి కాకి వెళ్ళిపోయింది. కానీ పావురం అయితే యజమాని గురించినటువంటి ఒక చిత్తాన్ని కలిగి ఉంది, నమ్మకమైనటువంటి పక్షిగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు ప్రభు మన దగ్గర కోరుకునేది ఏంటంటే, నమ్మకత్వాన్ని కోరుకుంటున్నాడు ఆయన. నమ్మకస్తులను ఆయన వెతుకుతూ ఉంటున్నాడు. సామెతల గ్రంథం 25:13 ఒకసారి మనం చదువుదామా? సామెతల గ్రంథం 25:13. నమ్మకమైన దూత తను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. చూడండి, పంటను కోసినప్పుడు, కోతకాలం అప్పుడు చల్లని మంచు ఆకాశం నుండి పడుతున్నప్పుడు, ఆ పంట మొత్తం కూర్చుకున్నప్పుడు ఆ కళ్ళాల్లోనే పంటను ఆ విడిచిపెట్టి వెళ్తారు. ఎందుకో తెలుసా? కోసి కళ్ళాల్లోనే పంటను ఎందుకు విడిచిపెడతారు? ఎందుకు అక్కడే ఉంచుతారు అంటే, ఆకాశం నుండి కూర్చున్నటువంటి ఆ మంచు ఆ పంటను ఆ పంటలో చెడిపోకుండా, ఆ మంచు దానిలో ఉన్నటువంటి ఆ యొక్క సూర్యరశ్మి కానివ్వండి, దానిలో ఉన్నటువంటి మంచు ఆ యొక్క ప్రభావం కానివ్వండి, ఆ యొక్క వస్తువులను లేకపోతే ఆ యొక్క పదార్థాలను కుళ్ళిపోకుండా కాపాడుతుంది. అంటే చెడిపోకుండా, నశించిపోకుండా ఆకాశపు మంచు ఆ కళ్ళాల మీద పడి ఉన్నటువంటి పంటను ఏ విధంగా చల్లగా కాచి ఉంటుందో, ఈరోజు పరిశుద్ధత కలిగినటువంటి బిడలు, నమ్మకమైనటువంటి బిడలు దేవునికి అలాగ ఉంటారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీ దగ్గర కోరుకునేది ఏంటంటే, ఒక నమ్మకత్వాన్ని ఆయన కోరుకుంటున్నారు. మరి దేవునికి నీవు నమ్మకంగా ఉంటున్నావా? కుటుంబంలో నమ్మకంగా ఉంటున్నావా? నీ భర్తకు నీవు నమ్మకంగా ఉంటున్నావా? నీ భార్యకు నీవు నమ్మకంగా ఉంటున్నావా? బిడ్డలు నిన్ను చూస్తున్నప్పుడు వారికి నువ్వు నమ్మకమైనటువంటి తల్లిదండ్రులుగా కనబడుతున్నారా? ఈరోజు ఎంతమంది ఉన్నారండి ధైర్యంగా చెప్పగలండి? ధైర్యంగా చెప్పగలలేరు. కారణం ఏంటంటే, ఎవరికి వారి నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి దినాలు ఈ యొక్క దినాలు. భార్య చేస్తున్నటువంటి పని భర్తకు తెలియనటువంటి స్థితి, భర్త ఏం చేస్తున్నాడో భార్యకు కూడా గమనించలేని స్థితి, అంటే నమ్మకత్వాన్ని కోల్పోయినటువంటి స్థితి. ఇంకెంతకాలం దేవుడు మిమ్మల్ని చూస్తాడండి? ఇంకా ఎంతకాలము నమ్మకత్వాన్ని కలిగి లేకుండా ఉంటారు? చూడండి ఒకసారి కీర్తనకారుడు అంటాడు కదా, కీర్తన గ్రంథములో 101:6 ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది, చూద్దాం. కీర్తనలు 101:6, నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. గట్టిగా చేతులపైకి ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేని దగ్గర నివసించడానికంట? దేవుని దగ్గర నివసించే వారు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలండి. దేవుని యొక్క సంబంధికులు ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి. ఫలానా సేవకులు అండి చాలా నమ్మకస్తులండి, ఫలానా విశ్వాసం అండి
చాలా నమ్మకస్తులండి. మీరే చర్చికి వెళ్తారండి, ఎంత నమ్మకంగా ఉన్నారని నిన్ను బట్టి లోకస్తులు సాక్ష్యం చెప్పాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది ఉన్నారండి? చాలా తక్కువ మంది ఉన్నారు. నమ్మకత్వాన్ని కోల్పోయి ప్రభు అంటున్నాడు, నా యొద్ద నివసించుటకు దేశంలో నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారేమోనని నేను వారి కొరకు కనిపెట్టుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు మరి దేవుని యొక్క దృష్టిలో ఆయన కనిపెట్టినప్పుడు ఆయన దృష్టిలో పడే నమ్మకస్తుడిగా నీవు ఉండగలుగుతున్నావా? దేవుడు నిన్ను చూస్తున్నప్పుడు నీలో నమ్మకత్వం ఆయన కనబడుతుందా? దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నప్పుడు, దేవుడు నీ యొక్క ప్రవర్తన చూస్తున్నప్పుడు నీలో ఒక నమ్మకత్వాన్ని కలిగించే లక్షణము ఆయనకు కనిపిస్తుందా? ఈరోజు ఆలోచించుకో ప్రియ బిడ్డ, పరిశీలన చేసుకో ఒకసారి. దేవుడు కోరుకునే నమ్మకత్వం నీలో లేకపోతే నశించిపోయే గుంపులో ఉంటావు. ఎంత మాత్రము కూడా పరలోక రాజ్యానికి చేరలేవు. ప్రభు తేటగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నా యొద్ద నివసించుటకు నేను లోకములో దేశంలో నమ్మకస్తులైన వారి కొరకు ఎదుగుతున్నాను, కనిపెడుతున్నా. అంటే ఇప్పుడు దేవుడి దగ్గర నివసించే వారికి ఎలాంటి యోగ్యత కావాలా? పరలోక రాజ్యానికి వెళ్లే వారి యొక్క యోగ్యత ఎలా ఉండాలంట చెప్పండి. మరి నేను వెళ్తానని చెయ్యెత్తుతున్నావుగా, దించు చెయ్యి. దేవునికి స్తోత్రం. నమ్మకత్వం సంపాదించుకో ముందు. చాలా మంది అండి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కానీ చర్చెస్ లో కానీ పరలోకానికి వెళ్లే వారు చేతులు ఎత్తనని బలమని ఇట్లా వెళ్తుతారు. ఒక్క విషయంలో వారు నమ్మకంగా ఉండరు దేవునికి. దేవుడు అడుగుతున్నాడు ఈరోజు, పావురం ఎలా ఉందండి? నోవాహుకి యజమానికి నమ్మకంగా ఉంది. దాన్ని విడిచిపెట్టినప్పుడు మరలా అది యజమానికి వర్తమానం తెస్తుంది. నమ్మకమైనటువంటి పక్షిగా పిలువబడుతుంది. ఇక్కడ మొట్టమొదటిగేమో పరిశుద్ధమైనటువంటి ఆ పవిత్రమైనటువంటి పక్షిగా అది ఉన్నది. దాన్ని ఎక్కడ కూడా మలినం చేసుకోలేదు. అధికారులు మోపడానికి కూడా అక్కడ స్థలం లేకుండా. వాస్తవానికి స్థలం ఉందా లేదా భూమి మీద? ఉన్నది, కానీ అది నిలబడే స్థలం లేదు. కాకి వెళ్ళింది, కాకి నిలబడదా లేదా? కాకి కుళ్ళిపోయింది తిన్నదా లేదా? మరి పావురానికి నిలబడడానికి అరకాలు మోపడానికి కూడా స్థలం లేదంటే అర్థమేంటి? ఆ పరిశుద్ధతకు సరిపోను స్థలం అక్కడ లేదు. ఆ యథార్థతకు సరిపోయే స్థలం అక్కడ లేదు. ఆ పవిత్రమైనటువంటి జీవితానికి ప్రవర్తనకు సంబంధించినటువంటి స్థలం అక్కడ లేదు. కాబట్టి వెంటనే యజమాని దగ్గరికి వచ్చి వాలిపోయిందండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనమైతే మనం ఎంత పవిత్రంగా జీవిస్తున్నప్పటికీ కూడాను కొన్నిసార్లు అపవిత్రమైన స్థలాలకు మనం వెళ్ళినప్పుడు వెంటనే మనం పాపంలో పడే అవకాశాలు చాలా దగ్గరగా ఉంటాయి. కానీ బైబిల్ చెప్తుంది ఈ పావురానికి అంట అరికాలు మోపడానికి కూడా ఇష్టపడలేదండి. దేవునికి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఈరోజు పవిత్రమైనటువంటి యథార్థమైనటువంటి విశ్వాస జీవితాన్ని కాపాడుకునే వ్యక్తి, పాపములో నీవు అరికాలు నిలపడానికి కూడా నీకు ఎలాంటి స్థలం ఉండకుండా ఉండును గాక. హల్లెలూయా. ఎలాంటి స్థలం కూడా నీవు నిలబడడానికి ఉండడానికి వీలేదండి. చాలా మంది పాపాన్ని అనేక రకాలుగా అనుభవించేవారు లోకంలో ఉన్నారు. అనేక రకాలుగా తమ ఇష్టాలను కోరికలను తీర్చుకుంటూ దేవునిని ఒక ప్రక్క, పాపాన్ని ఒక ప్రక్క మోసుకుంటూ బ్రతికేటటువంటి మోసగాళ్ళు కూడా లోకంలో ఉన్నారు. అలాంటి వారికి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు, పావురము వలె నిష్కపటంగా నీ ఉంటే దేవుని దగ్గర నివసించే యోగ్యతలకు ప్రభు నిన్ను తీసుకువెళ్ళబోతున్నాడు. ఈరోజు మరి అట్టి యోగ్యత నీకు కావాలి అంటే ప్రభువుని అడుగయ్యా, నీ దగ్గర నివసించేటటువంటి యోగ్యత కంటే ఈ పాపిష్ఠ లోకంలో బ్రతకడం నాకెందుకు ప్రభువా? నేను పరిశుద్ధంగా జీవిస్తానని ఒక తీర్మానాన్ని నువ్వు తీసుకోవాలి. మొట్టమొదటిగా పావురంలో ఉన్నది అది పవిత్రమైనటువంటి పవిత్రత కలిగినటువంటి పక్షి. రెండవదిగా ఇది ఎలా కనబడుతుందండి? నమ్మకమైంది. మూడవదిగా ఇది చూస్తే ఇది వర్తమానం తెచ్చింది. యజమానికి ఏం తెచ్చిందండి? ఆ సమాచారాన్ని అందించింది. చూడండి ఒకసారి, కాకి అయితే కాకిని విడిచిపెట్టినప్పుడు సమాచారం వచ్చిందా? రాలా, చక్కగా వెళ్ళిపోయింది, పాపంలో కూరుకుపోయింది. ఈరోజు ప్రభు నిన్ను ఒక విషయం కొరకు ఎన్నుకుంటే, ఏర్పాటు చేసుకుంటే ప్రభుకి నీవు సమాచారాన్ని అందించే వ్యక్తిగా ఉంటున్నావా? ప్రజలకు సమాచారాన్ని అందించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? చూడండి, సమాచార మాధ్యమాలు అంటారు. అంటే ఇవి ఏమి వినిపిస్తాయి చెప్పండి? సమాచార మాధ్యమాలు అంటే ఏంటి? లోకంలో జరిగే సంభవాలన్నీ కూడా వాళ్ళు చక్కగా లైవ్లో మీకు వినిపిస్తూ ఉంటారు. ఈరోజు మరి దేవుని గురించినటువంటి సమాచారం నీవు ప్రజలకు వినిపిస్తున్నావా? దేవుని యొక్క వాక్కును గురించినటువంటి సమాచారము నీ ద్వారా ప్రజల దగ్గరకు వెళుతుందా? దేవుని గురించినటువంటి వాక్యపు సందేశాలు, సువార్త గాని నీ ద్వారా ఎవరినైనా దేవుణ్ణి ఎరిగినటువంటి ప్రజల దగ్గరకు నీవు సమాచారాన్ని మోసుకొని వెళుతున్నావా? ఈ పావురం అయితే యజమాని దగ్గరికి ఒక సమాచారం తీసుకుని వస్తుంది.
ఎందుకు తీసుకొని వస్తుందంటే ఈ పావురంలో ఉన్న రెండవ లక్ష్యం ఏమని చెప్పుకున్నాం మనం? నమ్మకత్వం. కాబట్టి ఈ రోజుల్లో ఎవరో దేవుని యొక్క సువార్తను ఎక్కువగా ప్రకటించగలుగుతారంటే దేవునికి నమ్మకస్తులుగా ఉన్నవారు మాత్రమే ఎక్కువగా సువార్తను ప్రకటించగలుగుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడతారండి. ఎవరండి మీరు క్రైస్తవులు అంటే? కన్వర్టెడ్ అండి అంటారు. అంటే ఏంటి కన్వర్టెడ్ అంటే? ఏంటి వేరే తెగ నుండి ఈ తెగలోకి మారేవండి. ఎందుక బుద్ధి పాడు బుద్ధి నశించును గాక. ధైర్యంగా చెప్పుకోవాలి, క్రీస్తును మోసేయబడినండి నేను. యేసుక్రీస్తు సమాచారాన్ని లోకమంతటా ప్రకటించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడని ధైర్యంగా నీవు చెప్పే స్థాయిలోకి ఎప్పుడైతే రాగలుగుతావో అప్పుడే ప్రభు దగ్గర నీకు నివాస స్థలంలో చోటు దొరుకుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు అప్పటి వరకు కూడా నీవు ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా నీ ప్రార్థన ప్రభు ఆలకించడండి. మూడవ లక్షణం ఇక్కడ ఏం కనబడుతుందంట? వర్తమానం తెచ్చింది. ఏం వర్తమానం తెచ్చిందండి? చూడండి అక్కడ ఆదికాండంలో మనం చదువుకున్నాం కదా, చదవండి ఒకసారి. నీళ్లు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు కనుక ఓడలనున్న అతని యొద్దకు తిరిగి వచ్చను. వచ్చింది. ఇప్పుడు సమాచారాన్ని ఏం తీసుకుని వచ్చింది? అది ఎలా గమనించగలుగుతాడు యజమాని? వెంటనే అర్థమైపోద్ది. ఎందుకంటే దాని కాళ్ళు చూడగానే ఎట్లా ఉండే? ఎట్లా ఉండే? ఎక్కడన్నా కాళ్ళు మోపిందా భూమి మీద? మోపలా. అంటే ఇంకా నీళ్లు ఆరిపోయినట్టు ఏమీ లేదు. నీళ్లు ఆరిపోలేదు కాబట్టి మళ్ళా ఇది నా దగ్గరికి సమాచారాన్ని తీసుకుని వచ్చిందని యజమానికి అర్థమైపోయింది. ఈరోజు మరి దేవుని సన్నిధిలో చూడండి ఒకసారి, సామెతల గ్రంథం 26:6 ఒకసారి మనం చదువుదాం. సామెతలు 26:6. మూర్ఖుని చేత వర్తమానము పంపువాడు కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానుడు. మూర్ఖుని చేత వర్తమానం ఎవరినైనా పంపించాడనుకోండి, మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తిని వాడిని పంపిస్తేనంట దేనితో సమానం అంట? కాళ్ళు తెగగొట్టుకొని విషము త్రాగిన వానితో సమానము. కాకిని పంపించాడు యజమాని, అది తిరిగి వచ్చిందా? సమాచారాన్ని తెచ్చిందా? తేలా. అంటే అది దేంతో సమానం అండి? కాళ్ళు తెగ నరుకొని విషం త్రాగిన వాడితో సమానమైనటువంటి ప్రవర్తన ప్రవర్తించింది కాకి. అలా అది కాకుండా ఈ యొక్క పావురం అయితే ఇలాంటి పని చేసిందా? చేయలే. చక్కగా యజమాని దగ్గరకు వచ్చి వాలిపోయింది. సమాచారాన్ని అందించడానికి యజమానికి సహకరించింది. ఈరోజు మరి దేవుని యొక్క సమాచారము ఎంతమందికి నీ ద్వారా అందుతుంది? దేవుని గురించినటువంటి సువార్త ఎంతమందికి నువ్వు ప్రకటిస్తున్నావు? చాలా మంది క్రైస్తవులు ఉన్నారండి, వారు బస్సులో వెళుతున్న వారు ప్రక్కన కూర్చున్న వాళ్ళతో చక్కగా వాళ్ళు మాట్లాడతారు దేవుని గురించినటువంటి మాటలు. వాళ్ళు ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, ఆటోలు వెళుతున్నా, మార్కెట్కి వెళ్ళినా, ఏ పరిసర ప్రాంతాలకు వెళ్ళినా కూడా అనేక రకాలుగా సువార్తను బోధించే వారు లోకంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు సాధనాలుగా దేవుడు ఇంకా వాడుకుంటున్నారు వాళ్ళని. మరి నీవెందుకు ఆ సమాచారాన్ని అందించే సాధనంగా ఉండకూడదు? యజమానికి సమాచారాన్ని అందించగలిగే స్థాయి దేవునికి ఇచ్చినప్పుడు ఆ స్థాయిని నీవు కోల్పోతే నీ ద్వారా ప్రభునామం మహిమపరచబడుతుందండి. మహిమపరచబడదు, ఘనపరచబడదు. ఒకవేళ కాకి వలె అలాంటి బుద్ధి నీకు ఉంటే పావురం ఏం చేసిందంటే సమాచారాన్ని యజమాని దగ్గరికి తీసుకుని చక్కగా వచ్చి నిలబడుతుంది. యజమాని దాన్ని చూడగానే అర్థమైపోయింది, ఇదిగో ఇది చక్కగా నేను ఎలా పంపించానో అలాగే పరిశుద్ధంగా ఉన్నది కాబట్టి దీని అరికాలు కూడా ఆ పాపంలో పడి పాడు కాకుండా నశించిపోకుండా చక్కగా నా దగ్గరికి తిరిగి వచ్చింది కాబట్టి ఇంకా భూమి మీద నీళ్లు ఎండిపోలేదని యజమాని గ్రహించాడు. ఈ పావురంలో ఉన్నటువంటి ఇంకొక లక్షణం కూడా చూస్తే మనం ఈ యొక్క పావురం చేసినటువంటి పని ఏంటంటే యజమాని యొక్క ఉద్దేశాన్ని పావురం ఏం చేసిందంటే నెరవేర్చిందండి. చూడండి ఒకసారి కీర్తన గ్రంథము 40:8 ఒకసారి మనం చూడగలిగితే, కీర్తన గ్రంథం 40:8 ఒకసారి చూద్దాం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఇప్పుడు పావురము యజమాని చిత్తాన్ని ఏం చేస్తుంది? ఒకసారి పంపించాడు పావురాన్ని, మరలా అది తిరిగి అరికాలు మోపడానికి కూడా స్థలం లేదని తిరిగి వచ్చేసింది. ఇప్పుడు రెండవసారి కూడా పావురాన్ని ఏం చేస్తున్నాడు యజమానికి? పావురం మీద ఏం పెరిగింది? నమ్మకం పెరిగింది. నీవు కూడా అంతే, దేవుడు చెప్పిన పని నీవు చేసుకుంటూ వెళ్ళిపోతే నీ మీద కూడా ప్రభువుకి ఏం పెరుగుద్ది? నమ్మకం పెరుగుద్ది. అంతేగాని మేలు పొందుకోగానే మళ్ళీ దేవుని నీవు మర్చిపోయావనుకో, నీ మీద దేవునికి నమ్మకం పెరుగుద్దండి, పెరగదు. ఈరోజు పావురం చూసి మనం నేర్చుకోవాలి ఈ పాఠాన్ని. యజమాని యొక్క ఉద్దేశాన్ని పావురం ఏం చేసేదండి?
నెరవేరుస్తుంది. యెషయా రెండోసారి కూడా పంపిస్తున్నాడు. రెండోసారి పంపించినప్పుడు ఏం కలిగింది చూడండి ఒకసారి. మరి ఏడు దినములు తాలి, మరి ఏడు దినములు ఆగి మరలా ఆ నల్ల పావురమును, మరలా పావురమును ఓడల నుండి వెలుపలికి ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున, సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చి, అతని యొద్దకు వచ్చి త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు, ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను, దాని నోట ఉండెను గనుక, గనుక నీళ్లు, నీళ్లు భూమి మీద నుండి, భూమి మీద నుండి తగ్గిపోయినని, తగ్గిపోయినని నోవహునకు తెలిసెను, నోవహునకు తెలిసిన. చూడండి యజమాని ఎలాగ అర్థం చేసుకుంటున్నాడు ఈ పావురాన్ని బట్టి. ఎందుకంటే మొదటిసారి పంపించినప్పుడు ఎలాంటి సమాచారం తీసుకొచ్చింది, అరికాలు కూడా నిలుపుకోవడానికి అక్కడ స్థలం లేదని సమాచారాన్ని యజమానికి తీసుకొచ్చి పెట్టింది. అంటే దాన్ని బట్టి యజమానికి అర్థమైపోయింది నీళ్ళు ఇంకా తగినట్టు లేదు. ఈసారి రెండోసారి మళ్ళా పావురాన్ని పంపించినప్పుడు మరి ఏడు ఏడు రోజులు ఏడు దినములు అయిన తర్వాత మళ్ళా పంపించినప్పుడు ఆ త్రుంచబడినటువంటి ఒలీవ కొమ్మను, ఆ మొక్కను, ఆ యొక్క ఆకును, అది త్రుంచబడినటువంటి ఆకును తీసుకొచ్చి యజమానికి చూపిస్తుంది. ఇప్పుడు యజమానికి అర్థమవుతుంది ఏమనంటే నీళ్లు కొద్దిగా తగ్గాయి. ఈరోజు నీవు చేస్తున్న క్రియలను బట్టి నిన్ను ప్రభు అర్థం చేసుకోవాలి. నీవు చేస్తున్నటువంటి ప్రవర్తనను బట్టి, నీవు చేస్తున్నటువంటి దేవుని యొక్క పనులను బట్టి దేవుడు నిన్ను అర్థం చేసుకుంటున్నాడా? చాలా మందికి, చాలా మంది విషయాల్లో దేవుడు వారిని అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉంటున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటను వారు వినలేకుండా ఉంటున్నారు. దేవుని యొక్క మాటను వారు గైకొనకుండా ఉంటున్నారు. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసేవారు చాలా తక్కువ మంది. ఈ రోజుల్లో చాలా మంది ఎలా తయారైపోయారంటే మోడర్న్ భక్తులు తయారైపోయారు. చెప్పండి ఎలాంటి భక్తులు అండి? మోడర్న్ భక్తులు అంట. ఇప్పుడు వెంటనే వీళ్ళకి ఏం జరిగిపోవాలా? వెంటనే పనులు మీ దగ్గరకు వస్తామే, మరి వెంటనే దేవుడు వేసే ఈ కార్యం చేస్తాడా? నేను అంటాను చెయ్యడు, రావా, రప్పిస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. యోనాను ఎక్కడి నుండి రప్పించాడు? మూడు రోజులు చేప కడుపులోకి పంపించి గట్టిగడ్డ బిగబట్టి ప్రాణాన్ని రప్పించాడు. దేవునితో నువ్వు జోక్స్ వేసే సమయాలు కాదు ఇవి. చాలా మంది ఏమంటారు తెలుసు, దేవుడు అసలు ఉన్నాడా? ఉంటే నా దగ్గర వచ్చి నాతో మాట్లాడమను, నువ్వు పెద్ద అధికారి అని ఆఫీసులో నీ దగ్గరకు వచ్చి నిలబడి చేతులు కట్టుకుని మాట్లాడతారా? ప్రభు ఆకాశ మండలాల్లో ఉన్నటువంటి దురాత్మ సమూహాలన్నిటికీ కూడా ఆయన యొక్క మాట చేత గడగడలాడించిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. సెరూపులు కెరూపుల మధ్య నిత్యము కూడా స్తుతించబడుతున్నవాడు. పరిశుద్ధుడు పరిశుద్ధుడని రెండు రెక్కలతో తమ కాళ్ళు కప్పుకొని, రెండు రెక్కలతో తమ ముఖాలు కప్పుకొని, రెండు రెక్కలతో చేతులు పైకెత్తి పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము ఆగకుండా స్తుతి యాగము చేస్తున్నటువంటి దూతల మధ్యలో కొనియాడబడుతున్నటువంటి ఏకైక దేవుడు ఆయన. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఆయన మహిమను గుర్చి, ఆయన యొక్క సన్నిధిని గుర్చి అంత చులకనండి నీకు. ఈ రోజులో ప్రజలు ఎలా ఉన్నారంటే చాలా మంది దేవుని నమ్ముకోండి, దేవుని కార్యాలను మీరు చూడండి అని అంటే వారి నమ్మకత్వాన్ని కోల్పోతున్నారండి. వెంటనే కార్యాల వరకు జరగకపోతే వెంటనే లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అది ఎవరి బుద్ధి? ఎవరి బుద్ధి అండి? పేరన్నా మార్చుకో, బ్రతుకన్నా మార్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యజమాని ఉద్దేశాన్ని నీవు నెరవేర్చేబడ్డగా ఉండాలి. కీర్తనకారుడు అంటాడు, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషమయ్యా. ఎంత ఘనమైనటువంటి మాట అండి అది. ఎప్పుడన్నా ఈ ప్రార్థన చేసావా? ప్రభు నా కారీనైనా లోనీనైనా, నాకు మా అబ్బాయికి మంచి అమ్మాయి నీనైనా, అమ్మాయికి మంచి అబ్బాయి నీనైనా, ఏమండి ఏం చేస్తావు? మొత్తం మూట కట్టుకుని ఊరేగుతావా? దేవుణ్ణి మర్చిపోయి ఎప్పుడన్నా ఇలాంటి ప్రార్థన నీ నోట్లోండి వచ్చిందండి? ప్రభు నీ చిత్తమును నెరవేర్చడం నాకు సంతోషకరమయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చే బుద్ధి నాకు దయచేయినైనా, నీ చిత్తాన్ని కనుగొనే స్థితి నాకు దయచేయి ప్రభు అని. ఇలాంటి ప్రార్థనలు మన నోటి నుండి రావు. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా కాకి బుద్ధి వలె మనం జీవిస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రార్థనలు చేసుకుంటూనే వెళ్ళిపోతాం. ఈ రోజు నుండి మన ప్రార్థనలు మారునుగాక. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. యజమాని అడిగినప్పుడు, యజమాని అయ్యా, మా యజమాని, నా యజమాని అని దేవా, నీ చిత్తాన్ని నెరవేర్చడం నాకు సంతోషమయ్యా, నీ ఉద్దేశాలు నెరవేర్చడం నాకు కావాలి ప్రభు, నీవు నా పట్ల ఏమనుకుంటున్నావో అది నేను నెరవేర్చే బిడ్డగానే ఉండాలి, కానీ నా కొరకు, నా స్వార్థం కొరకు నేను నా పనులు చేసుకుంటూ నేను ఈ లోకంలో బ్రతకడానికి వీళ్ళు లేదు నాయనని మనం అనుదినము కూడా దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేవారముగా ఉండినప్పుడు దేవుడు కృప కలిగిన దేవుడు, మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. ఆ విషయం మనకు అర్థం కావటం లేదు. ఈరోజు ఈ పావురముల విషయం మనకు చూస్తే మొట్టమొదటిగా పరిశుద్ధ జీవితాన్ని మనకు నేర్పిస్తుంది, రెండవదిగా ఇది నమ్మకత్వాన్ని మనకు
నేర్పిస్తుంది పాఠాన్ని. మూడవదిగా చూస్తే వర్తమానాన్ని సమాచారాన్ని యజమాని దగ్గరకు తీసుకొచ్చింది. మనము కూడా దేవుని యొక్క సమాచారాన్ని ప్రజల దగ్గరకు ఏం చేయాలండి? తీసుకువెళ్ళాలి. నేను రక్షించబడ్డానండి, నేను బాప్తిస్మం తీసుకుంటానండి, నా బిడ్డలు పొందుకున్నారండి అంటే సరిపోదండి. ఇంకేం చేయాలి? మనం తెలియని వారికి, తెలియని ఈ యొక్క సువార్తను తెలియని వారి దగ్గరికి వెళ్ళి మనం కూడా దేవుని యొక్క మాటలను వారికి వినిపించాలి. వారిని కూడా రక్షించడం కొరకు మనం సమాచారాన్ని వారి దగ్గర కూడా తీసుకువెళ్ళాలి. వారు వినినను వినకపోయినను ఏం చేయమన్నాడు ప్రభు? నువ్వు చెప్పేదేంటో ప్రకటించు అంతే. నువ్వు ప్రకటించడం నీ వంతు, మార్చడం ప్రభు వంతు. దేవునికి మహిమ కలుగును గాక. అంతేగాని వారిని మార్చడానికి నువ్వు ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు కూడా. నీవెప్పుడు కూడా దేవునికి సాధనంగానే వాడబడాలా. ఇప్పుడు చూడండి, ఇది నేను చెప్పినట్టు ఏంటదా, ఇది చెప్పినట్టు నేనేంటనా? మైకు చెప్పండి, నేను మాట్లాడిందే మీకు వినిపిస్తుందా? ఇది ఇది మాట్లాడింది, నేను మాట్లాడుకుంటే ఇది మాట్లాడింది మీరు వింటున్నారా? నేను మాట్లాడింది ఇది విని దీనిలో నుండి సౌండ్ ఎక్కడ వినపడుతుంది? మీరు వింటున్నారు అంటే దేవుని చిత్తాన్ని చేసే బిడ్డలు కూడా దేవుని మహిమ కొరకు ఆయన చిత్తాన్ని, ఆయన మాటలను మనము ప్రజలకు అందించే వారముగా ఉందము గాక. అంతేగాని మన సొంత మాటలు ఎవరిని కూడా బ్రతికించలేవండి. మన సొంత మాటలు పోసుకోలు కబుర్లు ఉంటాయి లోకంలో, అవన్నీ కూడా ఎవరిని బ్రతికించలేవు, ఎవరి జీవితాలు కట్టలేవు. ఎవరి జీవితం కట్టాలన్నా, ఎవరు ఎవరి జీవితం మార్పులోకి రావాలన్నా ఏసయ్య మాట ఉండాలి. అక్కడ దేవునికి స్తోత్రం. ఏసును గూర్చిన మాట జీవితాలను కడుతుంది, ఏసును గూర్చిన మాట హృదయాలను కరిగిస్తుందండి. ఏసును గూర్చినటువంటి మాట పడిపోయినటువంటి గుడారాలను తిరిగి నిలబెట్టగలుగుతుంది. ఏసయ్య మాట ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి. ఉబేదేదేము ఇంటిలో దేవుని మందసము 3 నెలలు ఉండగానే ఉబేదేదేమును వారి ఇంటి వారందరినీ ప్రభు ఏం చేశాడు? ఆశీర్వదించుకుంటూ వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మరి ఈరోజు ఆశీర్వాదం కావాలి, మంచిదే, కానీ ఒక పని నువ్వు చేయాలి. ఏంటి ఆ పని? 4వ విషయం ఏంటండి? దేవుని యొక్క చిత్తము, ఉద్దేశాన్ని, యజమాని ఉద్దేశాన్ని పావురం ఏం చేసింది? నెరవేర్చింది. 2వసారి పంపించినప్పుడు చక్కగా ఒలీవ కొమ్మ తీసుకుని వచ్చి యజమానికి చూపిస్తా, అంటే యజమానికి అర్థమైపోయింది నీళ్లు కొంచెం తగ్గాయేమో. చూడండి, 5వదిగా ఒకసారి చూస్తే దీనిలో ఉన్న లక్షణం ఏంటంటే యజమానిని ఇది సంతోషపరిచింది. చెప్పండి మాట అందరూ కూడా ఒకసారి, యజమాని ఏం చేసింది పావురం? సంతోషపరిచింది. కాకి సంతోషపరిచిందా? కాకి ద్వారా యజమాని ఆనందించాడండి? లేదు. చక్కగా 10 నెలలు కూర్చొని తినది, అన్నం పెడితే, ఆహారం తినది, నీళ్లు తాగింది, కృతజ్ఞత లేనిదిగా బ్రతికి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది కాకి. కొంతమంది ఆత్మీయులు కూడా ఇలాగే ఉన్నారు. లాక్డౌన్ కదండి, లాక్డౌన్ కదండి, అయితే ఏంటండి? అందుకే నన్ను ప్రార్థన చేయట్లేదు ఇంట్లో, అందుకే నేను బైబిల్ చదవట్లేదు, అట్లనే ఉండు. దేవుడు తీరికి సమయాలు పెడతాడు. ఇంకా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, హాస్పిటల్లో ఉన్న వారికి ఏం పని పాట ఏమి ఉండదు. వాళ్ళకి ఏం చెప్పిస్తారు? పుస్తకాలు 4 వేసి చదువుకోరా బాబు అంటారు. అలాంటి స్థితి కావాలా నీకు? వద్దు కదా. అందుకే నువ్వు పాట కూడా, బలము బలమంతా పోయాక, బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభు యేసుని. ఏంటంట? నమ్మాలని ఉంది ప్రభు యేసు. బలవంతం పోయినాక కళ్ళున్నంతసేపు విచ్చలవిడి దృశ్యాలన్నీ చూస్తారు, బైబిల్ చదవడానికి కళ్ళు కనపడవు, పాదాలు పరిగెత్తే చోటకు పరిగెత్తుతాయి ఉంటాయి ఇప్పుడు. కానీ అవి ఆగిపోయినప్పుడు అనిపిస్తుంది, ప్రభు పరిచర్య నేను ఘనంగా చెయ్యాలా? వద్దు, అలాంటి ఆలోచనలు వద్దు. బలం ఉన్నప్పుడే, దేవుడు నీకు బలం ఇచ్చినప్పుడే, ఆరోగ్యం ఇచ్చినప్పుడే, శక్తి ఇచ్చినప్పుడే ఆయన సాధనాలుగా నీవు వాడబడదు గాక. హల్లెలూయా. ఆయన కొరకు నీవు పాత్రగా రూపించబడదువు గాక. యజమాని సంతోషపరిచే బిడ్డగాని ఉందివు గాక. ఈ పావురము చూస్తే యజమాని జీవితంలో సంతోషాన్ని కలిగించిందండి. పావురం పావురం పట్టి ఎంత ఆనందిస్తున్నాడు నోవహు. ఒకసారి పంపించాను, తిరిగి మళ్ళా వచ్చింది. 2వసారి పంపిస్తున్నాను, ఒలీవ కొమ్మ తీసుకొని తిరిగి వచ్చింది. ఎంత నమ్మకంగా కనబడుతుంది. ఆ నమ్మకమైనటువంటి వ్యక్తులను చూసి ప్రభు ఎప్పుడు కూడా ఆనందిస్తూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా? నీ ప్రవర్తన బట్టి ప్రభు ఆనందిస్తున్నాడా? కొంతమందికి చాలా భక్తున్నప్పుడు విపరీతమైన పాటలు వస్తాయి. బాత్రూంలోకి వెళ్ళినా కూడా పాటలే, ఏమండి? బజారుకి వెళ్ళినా పాటలే. ఏంటయ్యా సంతోషంగా ఉన్నావు, సొమ్ము బాగా ఉంది, డబ్బులు
మొత్తం పోతే పాటలు ఉండలేక ఏమండి అది కాదండి భక్తి ధనముని దగ్గర ఉన్నది ఈ రోజు ఉంటది రేపు ఇంకొకటి దగ్గరికి వెళ్ళిపోద్ది కానీ ఈరోజు ప్రభుని దగ్గర ఉంటే చనిపోయే వరకు నీ దగ్గర ఉంటాడు ఆయన గట్టిగా చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం హల్లెలూయా నిన్ను విడువను ఎడబాయనని చెప్పినటువంటి ఏకైక దేవుడు అండి ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు నేను కాను అన్నాడు యజమానిని సంతోషపరిచే పరిచేటటువంటి పావురం వల్లే మనం ఉండాలి చూడండి ఒక్క భాగాన్ని ఒకసారి మనం చదువుదాం 147వ కీర్తన 11వ వచనంలో ఒక శ్రేష్టమైన మాట మనకు కనబడుతుంది కీర్తన గ్రంథము 147వ కీర్తన 11వ వాక్యం తన యందు భయభక్తులు గలవారి ఎడల తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడల యెహోవా ఆనందించు వాడునై ఉన్నాడు దేవుడు ఎవరిని చూసి ఆనందిస్తున్నాడంట చెప్పండి మీ చర్చిలో బాగా సౌండ్ పార్టీలు అండి వాళ్ళని బట్టి ప్రభు ఆనందిస్తాడా అని చెప్తుందా బైబిల్ కాదండి యెహోవా యందు భయభక్తులు చదవండి గట్టిగా తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టువారి యందు కనిపెట్టుకొనువారియందు యెహోవా అది ఆనందించువాడై ఉన్నాడు దేవుని కృప కొరకు కనిపెట్టుకునే వారి విషయంలో దేవుడు ఏం చేస్తాడు ఆనందిస్తాడంట మరి ఈరోజు చాలా మంది కనిపెట్టుకుంటారు ఏం దేని కొరకు తెలుసా నాకు ఉద్యోగం రావాలి ఇంకొంతమంది నాకు వివాహం కావాలి ఇంకొంతమంది నేను వ్యాపారం చేయాలి దేవుడు బైబిల్ చెప్తున్నాడు యెహోవా కృప కొరకు కనిపెట్టుకుంటే దేవుడు నిన్ను బట్టి సంతోషిస్తాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ఈ రోజు నుండి నీ ప్రార్థన వైఖరి మారాలి ఏంటో తెలుసా ప్రభువా నీ కృప కొరకు నేను కనిపెట్టుకునే బిడ్డగా నేను ఉంటున్నానయ్యా నీ కృప కొరకు నేను కనిపెట్టుకునే విశ్వాసిగా నేను మారాలని అనుకుంటున్నాను ప్రభువా అని ప్రతి దినము కూడా ప్రభు కృప కొరకు మనం కనిపెట్టుకుంటే మన యజమాని మనల్ని చూచినప్పుడు ఎంతగానో సంతోషించే దేవుడిగా ఉంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా ఈ రోజు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తున్నాడా దుఃఖపడుతున్నాడా దేవుడు బైబిల్ గ్రంథములు ఒక వ్యక్తిని బట్టి దుఃఖించాడు తెలుసా మీకు ఇస్రాయేలీలందరికీ కూడా మొట్టమొదటి రాజుగా ఆయన అభిషేకించాడు ఎవరైనా చూడండి ఒకసారి ఒక మొదటి సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం 15వ అధ్యాయం 11వ వచనం మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చదవండి సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి ఆజ్ఞలను గైకొనకపోయిన గనుక గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను ఎవరంటున్నారండి ఈ మాట నేను పశ్చాత్తాపడుతున్నానని దేవుడు అంటున్నాడు సాక్షిగా ఎప్పుడైనా దేవుని దుఃఖపరిచే సందర్భాలు నీలో ఉన్నాయా ఇస్రాయేలీలకు ప్రధానమైనటువంటి మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించాడు సమూయేలు ద్వారా సమూయేలు కూడా చాలా సంతోషంగా ఇస్రాయేల్ ప్రజలకు ఇప్పటి వరకు న్యాయాధిపతులు ఉన్నారు ఆ ఈ రోజు నుండి ఇస్రాయేలుకు రాజుగా సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని సంతోషముతో తైలపు గిన్నె చేత పట్టుకొని ఇస్రాయేల్ ప్రజలకు మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు అభిషేకించినప్పుడు ఆ ప్రజలు ఎంతగానో సంతోషించారు ఆనందించారు కానీ సౌలును రాజు చేసినప్పుడు రాజు అయినందుకంట ప్రభు ఏం చేస్తున్నాడంట పశ్చాత్తాపడుతుంది ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు దేవుడు ఆజ్ఞలను మాటలను సౌలు ఏం చేయలేదు గైకొనలేదు చాలా మంది ఇంతే చేస్తున్నారండి వారు ఒక వృద్ధులకు వచ్చే వరకు కూడా దేవుణ్ణి ఆదరణ చేసుకుంటున్నారు వారు అనుకున్నవి సాధించే వరకు కూడా దేవుని మీద గట్టిగా ఆశ్రయిస్తూ నడుస్తున్నారు ఎప్పుడైతే వారి జీవితంలోకి అన్ని అనుగ్రహించబడుతున్నాయో వెంటనే దేవుని యొక్క మాటలను వాళ్ళు ఏం చేస్తున్నారు అనుసరించడం లేదు ఆజ్ఞలను గైకొనటం లేదు అలాంటి వారి ఎడల ప్రభు ఏం చేస్తున్నాడంట సంతాపడుతున్నాడు పశ్చాత్తాపం అంటే ఏంటండి ఏం చేస్తున్నాడు ఎందుకు రాజును నేను చేశానరా ఇంకెవరినన్నా చేస్తుంటే ఇంకా ఎవరికన్నా ఈ యొక్క యోగ్యత ఇస్తే నిన్ను బట్టి కూడా ఒకవేళ ప్రభు అనుకుంటున్నాడేమో దేవునికి ఇచ్చిన వ్యాపారము నీకు ఇవ్వకుండా ఇంకెవరికన్నా ఇస్తే దేవునికి ఇచ్చినటువంటి పలుకుబడి అభివృద్ధి నీకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే దేవునికి ఇచ్చిన ఉద్యోగం నీకు కాకుండా ఇంకెవరికైనా ఇస్తే ఒకవేళ దేవుడు నిన్ను బట్టి కూడా పశ్చాత్తాపడుతున్నాడేమో జ్ఞాపకం ఉంచుకో ప్రియబిడ్డ దేవుడు మనల్ని బట్టి ఎప్పుడు కూడా పశ్చాత్తాపడడానికి వీలు లేదండి అలాంటి పనులు మనలో మనం చేయడానికి వీల్లేదు సౌలంతా రాజుగా అభిషేకిస్తే దేవుని మాటలను గైకొనకుండా ఆజ్ఞలను గైకొనకుండా
దేవుని చిత్తానుసారంగా నడవకుండా దేవుణ్ణి సంతోష పెట్టకుండా యజమానిని మర్చిపోయి తన సొంత మార్గంలోకి వెళ్తున్నాడు. అందరు బట్టి ప్రభు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు సౌలును రాజుగా చేసినందుకు నాకు చాలా బాధగా ఉందయ్యా, వెళ్ళి సౌలుతో చెప్పు నేను సౌలు రాజ్యాన్ని తీసివేయబోతున్నాడు, నా హృదయానుసారుని నేను కనుగొనబోతున్నాను. గట్టిగా చేతులు బయకెత్తి స్తోత్రం చెల్లిద్దామా. హల్లెలూయా. హల్లెలూయా. మాట చదువుతున్నప్పుడు చాలా సంతోషం వేస్తుంది నాకు. నిజంగా సౌలు ఎంత దుఃఖం దుఃఖపరిచుంటాడండి దేవుణ్ణి. మొదటి ఫలం అది, ప్రథమ ఫలం అది. ఇశ్రాయేలీల యొక్క ప్రజల కొరకు మొట్టమొదటి రాజుగా ప్రభు ఎంతగా అభిషేకించాడండి. అలాంటి వ్యక్తిని చూసి ప్రభు దుఃఖపడుతున్నాడంటే మరి నీ నా జీవితంలో ఒకవేళ దుఃఖపడుతున్నాడేమో ఆలోచిద్దామా. ప్రభు మళ్ళా క్రియలను బట్టి పశ్చాత్తాపడుతున్నాడేమో, ఎందుకు ఇలాంటి యోగ్యత నీ బిడ్డకు ఇచ్చాను, ఎందుకు ఇలాంటి పరిస్థితి బిడ్డకు ఇచ్చాను అని ఒకవేళ మనల్ని బట్టి కూడా ప్రభు దుఃఖపడితే సౌలు రాజ్యం నిలిచిందండి. నిలవలా బిడ్డ. ఈరోజు ఒకవేళ అనుకుంటున్నావేమో నా ఉద్యోగం, నా వ్యాపారం, నా స్థితి, నా పలుకుబడి, నా అభివృద్ధి, నా ఆశీర్వాదం దీన్ని ఎవడు నా దగ్గర నుండి తీసివేయలేడు అనుకుంటున్నావేమో. సౌలు రాజ్యము ఎక్కువ కాలం నిలబడలేదు. దావీదు రాజ్యము శాశ్వత కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రభు కొనసాగిస్తూనే వచ్చాడు. గట్టిగా చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? దావీదు కృప కొరకు కనిపెట్టుకున్నాడు. యెహోవా నాకు ఎంత కీర్తనలు, వేల కీర్తనలు రాశాడండి దావీదు. ఎన్ని కీర్తనలు చదివినా కూడా అయ్యా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప నాకుంటే చాలు నాయనా, నీ దయ నాకు తోడుగా ఉంటే చాలు ప్రభువా, నీవే నా ఆశ్రయము, నీవే నా కేడము, నీవే నాకు రక్షణ శృంగము, నా ఢాలు, నా యొక్క ఆశ్రయ దుర్గము నీవే. ఎన్ని కీర్తనలు రాశాడండి దావీదు. ఎన్ని రాసినప్పటికీ కూడా వాటన్నిటిలో ఒకే సారాంశం ఏంటో తెలుసా? దావీదు కోరుకున్నది దేవుని కృప. అందుకనే ప్రభు అన్నాడు, దావీదుకు నేను శాశ్వతమైనటువంటి సింహాసనాన్ని ఇస్తున్నాను. కుమారుల తర్వాత కుమారులు, కుమారుల తర్వాత కుమారు. దేవుడు ఒకసారి నిన్ను దీవిస్తే అది నీ కుమారులు, కుమారులు అనుభవించేదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నీతోనే తరిగిపోయేది ఎందుకంటే నీకు వాళ్ళ వాళ్ళ నానండి చాలా పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు, కానీ కుమారుడు అయితే లేడు. నా స్థితి మనకు వద్దు, అది నశించునగాక. వాళ్ళ నాన్నగారు ఎలా అభివృద్ధి పొందారో వాళ్ళ కుమారుడు కూడా అంతకంటే ఎక్కువగా అభివృద్ధి పొందాడండి. వాళ్ళ కుమారుడు కూడా మరి ఎక్కువ అభివృద్ధి పొందాడండి అని దావీదును బట్టి, సొలొమోను బట్టి, ఇలా ఈ కుమారులను బట్టి ప్రభు ఎంతగా ఘనత పొందాడో అలాంటి ఘనత మనం కోరుకోవాలంటే యజమానిని ఎప్పుడు కూడా మనం సంతోషపెట్టే వారంగా ఉండాలి. ప్రభు ఎప్పుడు మనల్ని చూసి సంతోషపెడతారంట? ఆయన కనిపెట్టేవారుగా ఉంటే మనలను బట్టి ఆయన సంతోషపడతాడని బైబిల్ చెబుతుంది. 37వ కీర్తన 23వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనం. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. స్థిరపరచబడును. వాని ప్రవర్తనను చూచి ఆయన ఆనందించును. దేవుడు ఆనందించే సన్నివేశాలు మొట్టమొదటిగా ఏం నేర్చుకున్నాం? ఆయన కృప కొరకు మనం కనిపెడితే ప్రభు ఏం చేస్తాడు? మనల్ని బట్టి ఆనందిస్తాడు. ఇప్పుడు రెండవదిగా మనం నేర్చుకుంటాం ఏమంటే, దేవుడు ఎప్పుడు ఆనందిస్తాడంట? ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడాలి. మరి నీ నడత దేవుని యొక్క చేత స్థిరపరచబడిందా? చాలా మంది ఏం చేస్తారో తెలిసి ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఒకని నడత వాడి దృష్టికి యథార్థమైనది కాని తుదకు అది మరణమునకు దారితీయను. అది మనలో నుండి నశించునగాక. మన నడత దేవుని దృష్టికి యథార్థమైనదిగా ఉండునగాక. మన నడత, మన ప్రవర్తన యోగ్యమైనదిగా దేవుడు ఎంచితే ఆ యోగ్య ప్రవర్తన బట్టి దేవుడు ఏం చేస్తాడో తెలుసా? చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు, ఆనందిస్తాడండి ప్రభు. ఎంతకంటే ఆనందం మన జీవితంలో ఇంకేమైనా ఉందా? ఉందండి. తల్లిదండ్రులకు ఆనందం ఏంటి చెప్పండి? ఇప్పుడు మీ పిల్లవాడు కానీ మీ యొక్క అమ్మాయి కానీ ఏమండి ఆంధ్ర రాష్ట్రం మొత్తంలో 1 పొజిషన్లో ఉందనుకోండి, ఫస్ట్ గోల్డ్ మెడల్ సాధించింది అనుకోండి, తల్లిదండ్రులకు ఆనందం ఎలా ఉంటుంది? చెప్పలేనంత ఆనందం. ఇప్పుడు ఇంటర్వ్యూ దగ్గర తల్లిదండ్రుల దగ్గర మైకి పెడితే వాళ్ళ నోట్లోంచి మాట వస్తుందా? రాదు. కన్నీళ్ళు, లెక్కలేనంత సంతోషం. ఎందుకంటే నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి యావత్తు ప్రజానికాన్ని అందరికంటే నా కుమారుడు, నా కుమార్తె ఉన్నతమైనటువంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఆ తల్లిదండ్రులకు ఎక్కడ లేని ఆనందం. మరి నిన్ను బట్టి మన యజమాని అయిన దేవుడు ఆనందిస్తున్నాడా? ఇప్పుడు నోవహు పావురాన్ని చూసి ఏం చేస్తున్నాడు? సంతోషిస్తున్నాడు.
యజమానిని సంతోషపరిచింది పావురం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు ప్రభు నిన్ను బట్టి సంతోషిస్తే, ప్రభు నిన్ను బట్టి ఆనందిస్తే, ప్రభు నిన్ను బట్టి ఆయన ఎంతగానో సంతోషించగలిగే పనులు, ఆ ప్రవర్తన నువ్వు చేస్తే దేవుడు ఎంతగానో ఆయన కృపణ్ణికిస్తాడండి. సౌలు ఆ యోగ్యతను పోగొట్టుకున్నాడు, దావీదు మరలా కృపను సంపాదించుకున్నాడు. దావీదు రాజ్యమేమో శాశ్వత కాల రాజ్యం, అది సౌలు రాజ్యమేమో తాత్కాలికమైనటువంటి రాజ్యము. దేవుడు నీకిచ్చేది తాత్కాలికంగానే కోరుకుంటే కొంచెంసేపు ఉండిపోతే సరిపోద్దండి. చూడండి, ఇప్పుడు మా దగ్గరకు వస్తారు ప్రార్థన చేయడానికి చాలా మంది. ఏమండి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, అమ్మగారు ప్రార్థన చేయండి, ఏంటి దేని కొరకు నాయన, ఉద్యోగం కావాలి. ఏంటంట, అప్పుడు నాకు అడగాలనిపిస్తుంది, 6 నెలల ఉద్యోగమా, 3 నెలల ఉద్యోగమా, 1 సంవత్సరం ఉద్యోగమా. ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఆ వ్యక్తి ఏం సంబంధం చెబుతారు నాకు, ఏమంటారు, పర్మనెంట్ అండి, భలే ఓళ్ళలాగున్నారు, 3 నెలలు ఊడిపోయే ఉద్యోగం నాకెందుకండి. మరి దేవుడి దగ్గర పర్మనెంట్ ఆశీర్వాదాలన్నీ కూడా పొందుకుంటున్నావు, మరి ప్రభుని సంతోషపడుతున్నావా, దేవుని దగ్గర శాశ్వత కాలమైనటువంటి దీవెనలన్నీ కూడా నీవు అనుభవిస్తున్నావు, మరి దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా ప్రియ బిడ్డ? ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నారు, ఈ మాటలు ఆలకిస్తున్నటువంటి నీలో ఒక మేలు కొలుపు వచ్చునగాక. ఆమేన్. చెప్పండి గట్టిగా ఆమేన్ అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా పావురమును చూస్తే మనం అది పవిత్రమైనటువంటి పక్షిగా నేర్చుకున్నట్టు మన జీవితం కూడా ఎలా ఉండాలి, పరిశుద్ధంగా జీవించాలి. రెండవదిగా నేర్చుకున్నాం అది నమ్మకమైనటువంటిది. పావురాన్ని విడిచిపెట్టగానే యజమాని దగ్గరికి మరలా తిరిగి వచ్చింది. మన జీవితంలో కూడా నమ్మకంగా మనం జీవించేవారిగా ఉండాలి. మూడో విషయం నేర్చుకున్నాం, వర్తమానాన్ని సమాచారం అన్నది యజమానికి తీసుకొచ్చి పెట్టింది. మన జీవితాల్లో కూడా సమాచారాన్ని ప్రజల దగ్గరకు మనం తీసుకువెళ్ళాలి. మన యజమాని దగ్గరకు సమాచారాన్ని మనం కూడా అందించాలి. ఏ విధంగా అందిస్తావు, ప్రార్థన ద్వారా నీవు సమాచారాన్ని ప్రభువుకు చేరవేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది యజమానికి సమాచారాన్ని అందించడం లేదు, అంటే ప్రార్థన చేయటం లేదు. మా దగ్గరకు వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే, పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చెయ్యండి అంటారు, అమ్మగారు మా కొరకు ప్రార్థన చెయ్యండి అంటారు. మేమేమంటామంటే, అమ్మ మీరు కూడా ప్రార్థన చెయ్యండి. ఎందుకంటే రోగం ఒకరికైతే మందు ఒకరికి వేసుకుంటే తగ్గుద్దా? తగ్గుద్దండి. జబ్బు నీకైతే టాబ్లెట్ నేను వేసుకుంటే నయం అవుద్దా? అవదు. ఎవరికి జబ్బు అయితే, ఎవరికి వ్యాధి అయితే వాళ్ళే ఏం చేయాలి? మందు మింగాలి. మరి ఈరోజు ప్రభు నీకు సమస్యలో ఒకవేళ ఉంటే, శోధనలో ఉంటే, ఏదైనా కొరతలో ఉంటే నీవు కూడా ఏం చేయాలి? ప్రార్థన సమాచారాన్ని యజమానికి ఏం చేయాలి? చేరవేయాలి. ప్రభు నా జీవితంలో ఈ లోటు ఉందయ్యా, ప్రభు నా జీవితంలో ఈ సమస్య ఉందయ్యా, ప్రభు నా జీవితంలో నా కుటుంబంలో ఈ పరిస్థితి ఉన్నదయ్యా అని యజమానికి సమాచారాన్ని అందించేటటువంటి ప్రార్థన నీలో ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన ఏం చేస్తుందంటే పరిస్థితులను మారుస్తుందండి. బైబిల్లో చెప్తారు చాలా మంది వక్తలు, స్తుతి అంట స్థితిని మారిస్తే ప్రార్థన పరిస్థితిని మారుస్తుందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ప్రతికూలమైన పరిస్థితులు ఒకవేళ ఉన్నాయనుకో, అనుకూలంగా మార్చబడాలి అంటే ఒకే ఒక సాధనం ఏంటది? ప్రార్థన. ప్రార్థన అనే సమాచారాన్ని నీ ద్వారా ప్రభు వినాలి, ఆయన దగ్గరకు చేరాలి. అది చేరకుండా నీవు ఎంతకాలం మోసంలో బ్రతుకుతావు, ఎంతకాలం ఇంకా దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటావు? ఈ పావురం అయితే వర్తమానం సమాచారం యజమాని దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది. నాలుగో లక్షణం ఇదేంటంటే, యజమాని యొక్క ఉద్దేశాన్ని చక్కగా నెరవేర్చింది. మరి మన యజమాని దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం నెరవేర్చేవారుగా ఉన్నామా? నిశ్చిత్తము నెరవేర్చుడు నాకు సంతోషమయ్యా అని భక్తుడు అంటున్నట్లుగా మనం కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. ఐదవదిగా చూస్తే, యజమాని ఈ యొక్క పావురం విషయంలో చాలా సంతోషపడుతున్నాడు. మరి మన విషయాల్లో కూడా మనం యజమాని ఏం చేయాలండి? సంతోషించాలంటారా లేదంటారా? సౌలును దుఃఖపెట్టినట్టు దుఃఖపెట్టే పనులు మనం చేద్దామా? వద్దండి. దేవుని మాటలు విందాం, దేవునికి యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉందాం, ఆయనను సంతోషపెట్టే కృప కొరకు మనం కనిపెడదాం, ఆయనను సంతోషపెట్టే యోగ్యమైన ప్రవర్తన మనం ప్రవర్తిద్దాం. దేవుడు ఇలాంటి వారి దగ్గర ఆయన దాచి ఉంచే మేలు ఏది కూడా ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన దాచి ఉంచినవన్నీ ధారాళంగా మనకు సమృద్ధిగా దయచేయటం కొరకే ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, ఈ పావురం యొక్క మూడు సందర్భాలు, మొట్టమొదటిగా చూస్తే అది చక్కగా అరికాలు కూడా నిలబడడానికి స్థలం లేకుండా వచ్చి వాలిపోయింది. రెండవసారి ఆ పావురము ఆ ఆకును తీసుకుని, ఒలీవ ఆకు తీసుకుని ఆకు తీసుకుని వచ్చి యజమానికి ఇచ్చింది. ఆ దాని ద్వారా యజమానికి అర్థమైంది సగం నీళ్లు తగ్గుంటాయి. ఈసారి పావురము
రాలేదు. ఎందుకో తెలుసా? ఇంక యజమానికి అర్థమైపోతుంది, నా పావురం రాలేదంటే ఇంకా నీళ్ళంతా తగ్గిపోయి ఉంటాయి, ఇక ప్రశాంతంగా మనం బయటకు వెళ్ళిపోవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. మన ప్రవర్తన మన నడుస్తున్నప్పుడు మన యజమానికి పరిపూర్ణంగా మన యొక్క కదలికలు అర్థమైపోవాలి. తెలుసండి ఆ మాట, జాగ్రత్తగా వినండి. మనం చేస్తున్న పనులు, మనం చేస్తున్న క్రియలు మన యజమానికి అర్థమయ్యే రీతిలోనే మనం చేసేవారిగా ఉండాలి. అంతేగాని మనస్థానుసారంగా మనం చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, ఎవరు అన్నమాట వినదు. దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చేవారిగా ఉండలేం. ఈరోజు ఈ ఐదు మాటలు మన జీవితంలో ప్రభు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి ఆలోచించేద్దాం. ప్రభువా, నీ జీవితంలో పవిత్రమైన జీవితం నాకు ఉందా నాయన? ఒకవేళ లేకపోతే నన్ను సరిచేయి ప్రభు. అయ్యా, నీ దృష్టిలో నేను నమ్మకంగా ప్రజల దగ్గరకు నేను సువార్తను చేరవేయలేకపోతున్నానేమో, దయతో ఆ యోగ్యత నన్ను నాకు దయచేయి ప్రభువా. సమాచారాన్ని తెచ్చిన పావురం వలె నేను కూడా ఉండాలి ప్రభువా అని అడగాలి. నాలుగవదిగా యజమాని యొక్క ఉద్దేశాన్ని పావురం ఏం చేసిందండి? నెరవేర్చింది. అయ్యా, నీ చిత్తం కూడా నేను నెరవేరుస్తాను ప్రభువా. నా చిత్తం నెరవేర్చుకోవటం కాదు, నీ చిత్తం నెరవేర్చడం నాకు నేర్పించు ప్రభు అని అనుదినము కూడా మనం ప్రభు సన్నిధిలో దేవుని చిత్తం మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది. దేవుడు మన పట్ల ఉద్దేశించిన సంకల్పాలు అన్ని కూడా మన జీవితంలో క్రమంగా జరుగుతాయి. ఈరోజుగా పావురం చేసినటువంటి యోగ్యత లక్షణం ఏంటంటే, యజమానిని ఆ పావురం ఏం చేసిందండి? సంతోషపెట్టింది. గంతులేస్తున్నాడు యజమాని. ఎందుకంటే ఇంకెక్క నమ్మకం కుదిరిపోయిందండి పావురాన్ని చూస్తే. అదే కాకిని చూస్తే నమ్మకం కుదిరిందా? కుదరలా. మరి ఈరోజు అడుగుతున్నాను ప్రభు, నువ్వు కాకివా పావురానివా? పావురం అయితే దేవుని మాటను సంతోష పెట్టాలి, దేవుని చిత్తాన్ని సంతోష పెట్టాలి, దేవునికి నమ్మకంగా జీవించాలి, దేవుని కొరకు నువ్వు సంతోషపడే క్రియలే నువ్వు చేయాలి. పావురమైతే నమ్మకమైనటువంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించేదిగా ఉన్నది. మరి ఈరోజు నువ్వు లేకపోతే కాకివేని జ్ఞాపకం ఉంచుకో. కాకి కుళ్ళిపోయిన దాన్ని తింటూ జీవితాన్ని నశించుకొని భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. ఆ జీవితం నీకు నాకు వద్దు ప్రియ బిడ్డ. ఇంకా అంచకాలున్నప్పుడే పావురం వల్ల ఈ ఐదు లక్షణాలు మన ఆత్మీయ జీవితంలో దేవుడు నడిపించి మనల్ని దీవించునగాక. ఈ పావురంలో ఉన్నటువంటి పోలికలు అలాగే వాటిలో ఉన్నటువంటి సారాంశాన్ని రేపటి పాఠంలో మనం నేర్చుకున్నాం. ఈ యొక్క ఐదు లక్షణాలు పావురంలో ఉన్నటువంటి లక్షణాలను ఈ దినం మనం ధ్యానించిన ప్రతి మాటను కూడా మన హృదయాల్లోకి తీసుకొని ప్రభు అట్టి యోగ్యత నాకు దయచేయనని ప్రతి దినము కూడా మనం ప్రార్థనలో పోరాడదాం. రేపటి దినమున పావురం యొక్క పోలికలు దేని కొరకు, దేనితో పోల్చారు పావురాన్ని గురించి అని వాటి పోలికలు, అలాగనే ఆ ఒలివ కొమ్మ దేనికి సాదృశ్యం అనేటటువంటి పాఠాన్ని కూడా మనం నేర్చుకుందాం. ఈ రోజు విన్నటువంటి యొక్క సందేశాన్ని మన హృదయంలోకి తీసుకొని వాక్యపు పునాది మీద మనమందరము కూడా కట్టబడదుమగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. దయచేసి అందరు కూడా తలలు ఉంచుదాం, అందరు కూడా కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు చేసినటువంటి ప్రతి మేలును కూడా జ్ఞాపకం చేసుకో ప్రియబిడ్డ. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు, ఎందుకంటే పావురం వల్లే నువ్వు నిష్కపటంగా జీవించాలని ప్రభు నిన్ను రూపించుకున్నాడు. ఆయన నీవేమో కాకి స్వభావంతో ఉంటే ఇంకా ఎంతకాలం ఆయన నిన్ను బట్టి దుఃఖపడతాడు? సౌలును బట్టి దుఃఖపడుతున్నాడు అన్న, పశ్చాత్తాపడుతున్నాడు ఎందుకు రాజుగా చేశానని. ఈరోజు ఒకవేళ ప్రభు నిన్ను బట్టి పశ్చాత్తాపడుతున్నాడేమో, ఎందుకు ఇలాంటి స్థితిలో నిన్ను ఉంచానని. అది నీకు క్షేమం కాదు, అది నీకు యోగ్యత కాదు ప్రియబిడ్డ. దేవుని కృప కొరకు కనిపెట్టుకో, దేవుని చిత్తం చేయటం కొరకు నేర్చుకో. ఇంతకాలం కాకి వలె ఒకవేళ ఉన్నావేమో, ప్రభు ఈరోజు నేను దర్శించాడు పావురం వలె నిష్కపటమైనటువంటి భక్తి నీలోకి రావాలి, పవిత్రమైనటువంటి పరిశుద్ధ జీవితాన్ని నీవు జీవించే బిడ్డగా ఉండాలి. ఏదైతే ప్రభు నీ దగ్గర కోరుకుంటున్నాడో, ఏదైతే ప్రభు నీ దగ్గర ఆశపడుతున్నాడో, ఏదైతే నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తున్నాడో, ఆ పనులన్నీ నీవు చేయగలగాలి. ఆ పనులు నీవు చేస్తున్నప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదము అది ఇంకా ఎక్కువ కాదండి, ఎంతగానో హెచ్చిస్తాడు ప్రభు నిన్ను. ఒక చిన్న మాట ప్రభు అడుగుతున్నాడు, ఇంతకాలం నీవు కాకిగా జీవించావేమో, కాకి స్వభావం నీలో ఉన్నదేమో, ఈరోజు పావురముగా పరిశుద్ధంగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు, పరిశుద్ధంగా నిన్ను మార్చబోతున్నాడు ఆయన. అడుగు ప్రభు, యేసయ్యా
నేను పరిశుద్ధంగా మార్చబడాలని ఆశపడుతున్నాను అయ్యా. పావురం వల్ల నిష్కపటమైన జీవితం జీవించాలని ఆశపడుతున్నాను అయినా. ఇంతకాలం నిన్ను దుఃఖపరిచానయ్యా, ఇంతకాలం నేను చేయలు చేయలేకపోయానయ్యా, ఇంతకాలం నీ కొరకు నేను వాడబడలేకపోయానయ్యా, ఇంతకాలం నిన్ను నిన్ను సంతోషపెట్టలేకపోయాను ప్రభువా. ఈరోజు నాకు అర్థమైంది నాయనా, పావురం యొక్క పాఠము ద్వారా నిన్ను సంతోష పెట్టాలంటే నీ కృప కొరకు కనిపెట్టాలని నీ చిత్తము చేయాలని నాకు అర్థమైంది ప్రభువా. నీ చిత్తం చేయడం నాకు నేర్పించు అయ్యా అని అడుగు ప్రియబిడ్డ. తప్పకుండా ప్రభు నీతో మాట్లాడతాడు, తప్పకుండా ప్రభు నీతో దర్శిస్తాడు. నువ్వేదైతే కోరుకుంటున్నావో, ఏదైతే ప్రభు దగ్గర నువ్వు ఆశపడుతూ కనిపెడుతున్నావో, అవన్నీ నీ జీవితంలో ఆయన తప్పకుండా అనుగ్రహిస్తాడు. దావీదుకు అనుగ్రహించలేదా? దావీదు జీవితంలో దావీదు పొందుకోలేదా? దావీదు జీవితంలో ఏదైనా దేవుడు తక్కువ చేశాడా? చేయలేదే, మరి నీ జీవితంలో ఎందుకు తక్కువ చేస్తాడు అనుకుంటున్నావు? ఓ చిన్న ప్రార్థన చేయి ప్రభువా. ఓ హల్లెలూయా, స్తోత్రం. ఉన్న స్థలంలో లేచి నిలబడి వీలైతే కళ్ళు మూసుకుని ప్రభు సన్నిధిలో ఒక చిన్న మాట అడుగు, ఒక చిన్న మాట అడుగు ప్రియబిడ్డ. ఇంకెంత కాలమో లేదు ప్రభు రాకడా, ఇంకెంత కాలమో లేదు దేవుని యొక్క రాకడా. త్వరగా రానున్నది దేవుడు, రేపు ప్రియుడేసు రాబోతున్నాడు. ఆయన రాక మునిపోయి లోకయాత్ర నీవు ముగించక మునిపే ఈ పాడులో కానీ పాపిష్టి బ్రతుకును విడిచిపెట్టి మారు మనసు నీవు పొందాలి. దేవుడిని పట్ల కోరుకున్న ఉద్దేశాలన్నీ నీవు నెరవేర్చాలి. దేవుడిని పట్ల ఆశించిన ఆశలన్నీ కూడా నువ్వు నెరవేర్చే బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. ఓ హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కళ్ళు మూసుకో ప్రియబిడ్డ, ఒక చిన్న కోరస్ పాడతాను. నీ మనసంతా కూడా ప్రభు వైపు కేంద్రీకరించి ఎవరి వైపు నువ్వు చూడొద్దు, ఎవరి వైపు నువ్వు చూడొద్దు. పలుమార్లు నీవు వైదొలిగిపోయావు, ఎన్నోసార్లు దేవుని చిత్తాన్ని నువ్వు విడిచిపెట్టి జీవించావు, పరలోక దర్శనాన్ని కోల్పోయావు. దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు నువ్వు దాటవేసుకుంటూ వెళ్ళిపోయావు. ఆ దివ్య పిలుపు, ఆ విలువైనటువంటి పిలుపు నీకు అర్థం కాలేదు. ఆ రోజు ఆయనకు తగినట్లుగా నువ్వు జీవించలేకపోయావు. ఈరోజు ప్రభు నిన్ను అడుగుతున్నాడు, మరలా ఆయన పిలువు, ఆయన శరణు కోరుకో. ఈరోజు కోరుకో శరణమయ్యా, నీ శరణానికి వస్తున్నాను ఆయన. పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనమును పలుమార్లు వైదొలగినాను, పరలోక దర్శనమును విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి, విలువైన నీ దివ్య పిలుపుకు నీ తగినట్లు జీవించనైతి, అయినా నీ ప్రేమతో చేర్చినావు, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం, అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం. శరణం శరణం, శరణం నీ చరణం, ఆ శరణం నీ చరణం, శరణం నీ చరణం. ఇదిగో దేవా
మస్తకం నీక గీతం నీ పాదముల చల్త చేరి నీ చిత్తంబునే నెరుగనేపు నీ హృదయ భారందునసగి ప్రార్థించి పని చేయనిమ్మో. అందరూ కలిసి ప్రభు నామను స్తుతిద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకుందాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రభు నిన్ను దర్శించే కాలం ఇది. ప్రభు నిన్ను నీతో మాట్లాడే సందర్భం ఇది. అందరూ కూడా నిండు హృదయంతో ప్రభు కనిపిద్దాం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తమునే నెరుగ నేర్పు నీ హృదయ వారందునసగి ప్రార్థించి పని చేయనిమ్మో. ఆగిపోక సాగిపో ప్రియసుతునిగా పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండని మయా. ఆగిపోక సాగిపో పని చేయనిమ్మో. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్మో. శరణం నీ శరణం శరణం నీ శరణం యెషయా శరణం జీవితం ఆ పారమస్తకం నీకంకితం. విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయనిమ్మో. కన్నీటితో విత్తు మనసు కలకాలమడి నాకు నొసగోయా. విస్తార పంట పొలము నుండి నీ కష్టించి పని చేయనిమ్మో. నీటితో విత్తు మనసు కలకాలమడి నాకు నొసగు. క్షేమ క్షామ కాలమైనా నిన్నో కనపడుతున్నయ్యా. నశించు ఆత్మలనో చేచి కృపనిమ్మయ్యా. క్షేమ క్షామ కాలమైనా నీను గణపరస బ్రతుకనిమ్మయ్యా. నశించు ఆత్మలను నీ ధర చేచ కృపనిమ్మయ్యా. శరణ నీ చరణ శరణం నీ చరణం యెషయా శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం. ఇదిగో యెషయా నా జీవితం ఆ పాదమస్తకం నీ కంకితం. శరణం నీ శరణం యెషయా శరణం నీ శరణం. అవునయ్యా శరణం నీ శరణం.
నిన్ను సంతోషపెట్టడం నేర్పించయ్యా, అయ్యా నీలో ఎలాగ ఫలించాలో నేర్పించు నాయనా, నీలో ఎలాగ బ్రతకాలో నేర్పించు ప్రభువా. అయ్యా నీ కొరకు నేను నాయన నా జీవితాన్ని అంకితం చేసుకుంటున్నాను ప్రభువా. పలుసార్లు వైదొలిగాను నిశ్చిత్తం నెరవేర్చకుండా, అయ్యా పలుమార్లు వైదొలిగి నడిచిపోయాను నాయన నా చిత్తం నెరవేర్చుకుంటూ, అయ్యా నీ దర్శనాన్ని గుర్తెరగపోయాను నాయన, అయ్యా నీ చిత్తం నేను చేయలేకపోయాను ప్రభువా. ఈ రోజు నాకు అర్థమైంది నాయన, పావురము నీ చిత్తాన్ని చేయగలిగిందంటే మరి నేనెందుకు చేయకూడదు ప్రభువా నీ చిత్తములో. అయ్యా పావురము యజమానిని సంతోష పెట్టిందంటే మరి నిన్ను సంతోషము నేనెందుకు పెట్టకూడదు ప్రభువా అని ఈ రోజు నాకు అర్థమైంది ప్రభువా అని రేపటి రోజు నువ్వు పశ్చాత్తాపడు, ప్రభు సన్నిధిలో మోకరించి ఈ ప్రార్థనలోకి భవించు. ప్రభు నీకు తన కృపనివ్వబోతున్నాడు, ఈ క్షణమైన కృపనివ్వబోతున్నాడు. నువ్వు ప్రభు కొరకు వాడబడాలి, ప్రభు కొరకు నీవు వాడబడాలి, ప్రభు కొరకు సాధనముగా వాడబడాలి. నువ్వు లోకం కొరకు కాదు, లోకములను వాటి కొరకు కాదు, కానీ దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని యొక్క సామ్రాజ్యాన్ని లోకములో స్థాపించడం కొరకు ఆయన సాధనాలు లేచునుగాక, ఆయన పరికరాలు లేచునుగాక, ఆయన కొరకు వాడబడేవారు, ఆయన చిత్తాన్ని జరిగించేవారు దేశములు లేచునుగాక, ప్రాంతాలు కదిలించబడినగాక, పట్టణాలు కదిలించబడినగాక, దేవుని రాజ్య స్థాపన దేశాలను ఆవరించునుగాక. ఓ హల్లెలూయా, థాంక్ యూ జీసస్, మైటీ పవర్ ఆఫ్ గాడ్. నీ చిత్తాన్ని నెరవేర్చే వారిని లేపండి అయ్యా ప్రభువా. ఎంతమంది అయితే బిడ్డలు ఫేస్బుక్ లైవ్ లో అయ్యా ప్రార్థనలు ఆరాధనలు పాల్గొన్నారు నాయన, ఈ ఆల్టర్ కాల్లో పాల్గొన్నారు ప్రియ బిడ్డలారా, అయ్యా ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇంకెవరైతే నీ చిత్తం చేయకుండా ఉంటున్నారో, ఇంకెవరైతే నిన్ను సంతోష పెట్టకుండా ఉంటున్నారో, ఇంకెవరైతే పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా ఉంటున్నారో నాయన, పావురమైతే అధికారులు కూడా మోపడానికి నాయన అయ్యా స్థలము లేదని చెబుతుంది ప్రభువా. ఈ లోకములోనైనా మా జీవితాన్ని మేము ఎలాగో జాగ్రత్తగా కాపాడుకోవాలో ప్రభువా, అధికారులు కూడా పాపములో పడకుండా నాయన, నశించిపోకుండా, అపవిత్ర పరచకుండా ప్రభువా, యోగ్యమైన ప్రవర్తన ప్రభువా ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి అయ్యా. నీ దర్శన భాగ్యము దయచేయండి అయ్యా, నీ ముఖ దర్శనము కావాలయ్యా, నీ ముఖ దర్శనము కావాలయ్యా. నీవు దర్శిస్తే పట్టణాలు కదులుతాయ్యా, నీవు దర్శిస్తే ప్రాంతాలు కదులుతాయ్యా, నీవు దర్శిస్తే బిడలు మారుతారయ్యా, నీవు దర్శిస్తేనైనా కృప దొరుకుతుంది అయ్యా. కృప కావాలనైనా మాకు కృప కొరకు కనిపెట్టుకుంటున్నామయ్యా ప్రభువా. కృప కావాలయ్యా, కృప కావాలయ్యా, కృప కావాలనైనా కృప కొరకు కనిపెట్టుకుని వారిని బట్టి నీవు సంతోషిస్తావన్నావుగా. నీ కృపను బట్టి అయినా మమ్మల్ని అయినా చూసి నువ్వు సంతోషపరచబడాలయ్యా. నిన్ను సంతోషపెట్టే భక్తి మాకు కావాలినైనా, మా స్వార్థపూరితమైన భక్తి నశించదు గాక అయ్యా. మా కొరకు మేము పని చేయకుండా ఉందము గాక నాయనా, నీ కొరకు పని చేసే బిడలుగా మేము లేచుదము గాక నాయనా, నీ పనిని కొనసాగించే వార్థముగా మేము ఉండదుము గాక నాయనా, అయ్యా నీ చిత్తాన్ని జరిగించే సాధనాలుగా మేము వాడబడదుము గాక నాయనా, నీ రాకడ దినాల్లో నీ పరికరాలుగా మేము వాడబడదుము గాక నాయనా. పావురము వాడబడింది నాయన, సమాచారాన్ని తెచ్చిందయ్యా, నీ మేము కూడా సమాచారాన్ని నీ దగ్గరికి తీసుకురావాలయ్యా. ప్రార్థన చేసే బిడలు లేవాలయ్యా, కన్నీరు కార్చేవారు లేవాలయ్యా, బోధన చేసేవారు లేవాలయ్యా, అయ్యా అంగలార్చేవారు లేవాలయ్యా, భూమి పట్టుకట్టుకునేవారు లేవాలయ్యా, పట్టణాలు కదిలించబడాలయ్యా, రాష్ట్రాలు కదిలించబడాలయ్యా, పునాదులు కదిలించబడాలయ్యా, యేసు రక్తముతోనైనా ప్రతి పట్టణము దహించబడాలయ్యా, పాపము కాల్చివేయబడాలయ్యా, శాపము కొట్టివేయబడాలయ్యా, దేవుని రాజ్యము కట్టబడాలయ్యా. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా, సిద్ధపరచండి అయ్యా, సిద్ధపరచండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి అయ్యా, ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచండి అయ్యా. ఎత్తుబడే సంఘములు మీ ముందు కాకనైనా, సిద్ధపడే సంఘములు మీ ముందు కాకనైనా, ప్రతి ఒక్కరిని మేలుకొలుపు దయచేయండి. ఎంతమంది అయితే బిడలు ఈ సాయంకాల సమయంలో నీ మాటలు ఆలకించి ఉన్నారో, ప్రతి ఒక్కరిని ప్రతి బిడ్డను మీరు సంధించినందుకు స్తోత్రాలయ్యా, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయబోతున్నందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని నాయన వారి జీవితాల నుండి, వారి పాపిష్టి బ్రతుకుల నుండి విడుదల పొందుప చేస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకు నీ పరిచయం నువ్వు కొనసాగింప చేసిన ఆయన, నీ రాకుండా మేమందరం ఎత్తబడే సంగముగా ఉండాలని ఆశపడుతూ ఈ వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరిచి వాక్యాన్ని ప్రకారంగా మేము జీవించే యోగ్యత మాకు దయచేయమని యేసయ్య ఘనమైన నామములు అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమేన్.
మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యన సహవాసము, సమాధానము మనకును ఫేస్బుక్ లైవ్ లో పాల్గొన్న ప్రతి కుటుంబానికి, బిడ్డలకు, అలాగే ప్రతి పట్టణానికి, దేశాలకు, ప్రపంచ దేశాలకు, యావత్తు ప్రతి ఒక్క రాష్ట్రాలకు దేవుని యొక్క సమాధానము, స్వస్థత దేవుడు సదాకాలము దయచేసి నడిపించునగాక. ఆమేన్. 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 యేసు రక్తమే జయం. సిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ జయం కలుగునగాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. మరలా రేపు దినం సాయంత్రం 6:30 కలుసుకుందాం. అలాగే గ్రేస్ వర్షిప్ సెంటర్ అనే పేజ్ని కూడా మీరు లైక్ చేయండి ఫేస్బుక్ లో. ప్రతిరోజు కూడా దాని అప్డేట్స్ దానిలో ఉంటున్నాయి కాబట్టి మీరు ఈ వాక్యాలు, సందేశాలు మీ ఆత్మీయ జీవితాలను బలపరచడానికి మాత్రమే, మీ వ్యక్తిగతంగా మీరు ఇంకేదైనా ప్రార్థన సహాయాన్ని కోరుకుంటే మాకు తెలియపరచండి. మీ కామెంట్స్ పెట్టండి, అలాగే మీరు షేర్ చేయండి ఇతరులకు ఈ సందేశాన్ని, సమాచారాన్ని. పావురం ఏ విధంగా ఆ యజమానికి అందించిందో మీరు కూడా దేవుని వాక్యాన్ని ఇతరులకు షేర్ చేస్తూ మీరు బలపడండి, మీరు ఇతరులను బలపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించండి.